वेलकम टू माय चैनल लीला कन्नी नीनु ईद स्पेशल शीर कुर्मा एला चेयालो मीकु चूपिंचबोतुन्नानु रंजान रोजु वाळ्ळ इल्लल्लो तप्पकुंडा चेसुकुंटारु ई स्वीट नी ई स्वीट चाला चाला टेस्टीगा उंटदी अलागे ఈ వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ షీర్ కుర్మాని ఒకసారి మీరు టేస్ట్ చూస్తే మరీ మరీ తినాలనిపిస్తుంది. సో అంత టేస్టీగా ఉంటుందండి. సో ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. ఒక పాన్ తీసుకొని దాన్ని వేడి చేసి వేడయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఎలా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఎంత కొంచెం ఎక్కువగా వేసుకుంటే పాయసం అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం చాప్ చేసుకున్న బాదాం అలాగే ఇలా కాజు వేసుకోవాలి. కాజు కూడా సన్నగా తరుక్కోవాలి. పిస్తా అలాగే చిరుంజి కూడా వేసుకోవాలి. చిరుంజి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి పాయసం తినేటప్పుడు కొంచెం క్రంచీగా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా చిన్నగా తరుక్కుంటే పాయసంలో తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా చేసుకున్నప్పుడు చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఏ పాయసంలో కూడా చిన్న చిన్న పీసెస్గా వేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది పాయసము. సో ఇలా మనం వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా తీసాం. మార్కెట్లో వెరైటీస్ ఆఫ్ సేమియాస్ ఉంటాయి, లావు సేమియాలు, చిన్న సేమియాలు, బట్ మనం ఇవి మాత్రమే యూజ్ చేయాలి దీంట్లోకి. ఇవి రోస్ట్ చేసుకోవాలి. సో ఈ సేమియా రంజాన్ సీజన్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది. సో ఈ సేమియాలు కూడా మనం రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న సేమియాలు పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి 1/2 లీటర్ పాలు, గట్టి పాలు వేసుకున్నాం, అదే పాన్లోకి వేసుకున్నామండి. సో ఇలా వేసుకున్న ఈ పాల్లోకి మనం 1 చిటికెడు సోడా ఒకవేళ పాలు విరుక్కుంటా ఉండటానికి వేసుకుంటున్నాం. సో ఇలా పాలు బాగా పాలు చిక్కపడాలి. పాలు ఎంత బాగా చిక్కపడితే పాయసం అంత చిక్కగా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను దీంట్లోకి 1 కప్ అంతా షుగర్ యూస్ చేస్తున్నానండి. మీరు షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తే 1/2 కప్ అంత మాత్రం చక్కెర వేసుకోవచ్చు. మీరు షుగర్ ఎక్కువ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెం చక్కెర వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చండి. మీ టేస్ట్ని బట్టి మీరు చక్కెర అనేది, స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా పాలల్లో బాగా ఉడకాలి. ఎప్పుడైనా స్వీట్ చేస్తున్నప్పుడు పాలు ఉడికేటప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసి పాలు ఉడికనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం టేస్టీ కోసం, అలాగే కొంచెం చికదనం కోసం. ఇది ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ సేమియా కూడా దీంట్లోకి వేసుకొని దీన్ని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఈ సేమియా వేసాక ఎక్కువ 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. సో ఇది కంటిన్యూస్గా ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉంటే మరీ అడుగంటుకుండా ఉంటే చూడండి ఇలా సరిపోతుంది. మరీ ఎక్కువగా గట్టి పడనీయకూడదు. సో దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసి దీంట్లోకి ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ అంతా రోజ్ వాటర్ యూస్ చేస్తున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుంది రోజ్ వాటర్. సో ఇలా వేసేసి దీంట్లోకి ఇంకా మనం మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కోల్డ్గా కూడా, చల్లగా కూడా సర్వ్ చేయొచ్చు, లేకపోతే వేడిగా కూడా సర్వ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.